హై వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ తెలుగు సినీ పరిశ్రమను ఏలే నాలుగు కుటుంబాలలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చిరంజీవి కుటుంబం అంత పెద్ద కుటుంబం లేదు చిరంజీవి వేసిన బాటిలోనే ఇప్పుడు అందరు హీరోలు తమ కెరియర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు ఇప్పటికే మెగాస్టార్ సోదరుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు నటుడిగా నిర్మాతగా ఉన్నారు ఇక రెండో సోదరుడు పవన్ కళ్యాణ్ ఏకంగా పవర్ స్టార్ గా మారిపోయి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు యంగ్ హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ కళ్యాణ్ దేవ్ అల్లు శిరీష్ నిహారిక ఇలా అందరూ పరిశ్రమలోకి వచ్చారు ఇక రీసెంట్ గా వచ్చిన మెగా మేనలుడు నెడు వైష్ణవ్ తేజ్ అయితే మొదటి సినిమాతోనే కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు వాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది చిరంజీవి మరోవైపు నాగబాబు అల్లుడు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీలోని హీరోల సంఖ్య డజన్ కు చేరుకుంటుండగా ఇప్పుడు మరో హీరో కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఆ హీరో ఎవరో కాదు నిర్మాత అల్లు అరవింద్ బావమర్ది కొడుకు విరాన్ ముత్తంశెట్టి ఇప్పుడు విరాన్ కూడా హీరోగా పరిచయం కాబోతున్నాడు అంతేకాదు ఈ సినిమాకు బతుకు బస్ స్టాండ్ అనే టైటిల్ ఖరారు చేయడమే కాదు అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించేశారు కూడా జూన్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు మరో విషయం ఏంటంటే ఈ సినిమా కంటే ముందే మరో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడట ఈ హీరో మరి విరాన్ కూడా తన మొదటి సినిమాతోనే అందరినీ మెప్పిస్తాడో లేదో చూడాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్ నేను మీ జ్యోతి Please do subscribe GNN channel.